ఏపీలో రెడీ అవుతున్న టీడీపీ బి టీం. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు టీడీపీ అంటే వెర్రి వ్యామోహం. ఆ పార్టీ ఓ ఉప్పెనలా సునామీలా వచ్చి ప్రతి తెలుగు గుండెను తాకింది. ఇది మన పార్టీ, ఇది పేదల పార్టీ అన్నంతలా ప్రతి గుడిసెలోనూ మారిమోగింది. అటువంటి టీడీపీ నుంచి అన్న నందమూరినే బయటకు పంపేశారు. ఆ తరువాత 25 ఏళ్ల జమానా చంద్రబాబు గారిదే. మరి చంద్రబాబు గారు టీడీపీని జన సమూహంగా కాకుండా తనదైన వ్యూహాలతోనే నెట్టుకొచ్చారు. ఏ ఎండకా గొడుగు పట్టేసి పార్టీని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు అన్ని గొడుగులు అయిపోయాయి, జనాలకు గుట్టు తెలిసిపోయింది. దాంతో ఈసారి ఎన్నికల్లో ఏ పాచికా పారలేదు, మరే ప్లాను సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో చిత్తు చిత్తుగా టీడీపీ ఓడిపోయింది. ఆ పార్టీ పుట్టింది మొదలు జరగనంత ఘోర అవమానం జరిగిపోయింది. ఇప్పుడు టీడీపీ ఓటి పడవ పూర్తిగా మునుగుతున్న నావా. మరోవైపు నాటి అన్నగారి టీడీపీలా అతి బలమైన పార్టీగా వైసీపీ దూసుకొచ్చింది. ఇప్పటి తరం ఇదే తమ పార్టీ అనుకుంటున్నారు. ఆ పార్టీకి జన సమ్మోహనమైన నేత ఉన్నారు. యువకుడైన జగన్ నాయకత్వం ఉంది. 10 కాలాల పాటు గెలిచే సత్తా కూడా ఉంది. దాంతో టీడీపీలో ఇప్పుడు కొత్త బెంగా పట్టుకుంది. 5 ఏళ్ల పాటు ఎలా అన్నదే ఓ ప్రశ్న. ఇక మళ్ళీ గెలుస్తామా, అసలు టీడీపీ ఉంటుందా అన్నది అతిపెద్ద ప్రశ్న. చంద్రబాబు వయస్సే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద మైనస్. ఆయన తరువాత నాయకుడు ఎవరు అంటే డౌట్లు ఎన్నో వస్తున్నాయి. జగన్ దూకుడుగా ముందుకు వెళుతున్న వేళ టీడీపీ ఉనికి ఉంటుందా అన్న సందేహాలు తమ్ముళ్లకు ఎక్కువగా కలుగుతున్నాయి. దాంతో పక్క చూపులు చూస్తున్నారు. నిజానికి టీడీపీకి ప్రత్యామ్నాయం వైసీపీనే, కానీ అక్కడ జగన్ నో ఛాన్స్ అనడంతో అందరి చూపు బీజేపీ మీద పడిందంటున్నారు. సరిగ్గా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ కూడా పావులు కదుపుతోంది. ఆ పార్టీ నుంచి పెద్దలు రాయబేరాలకు దిగుతున్నారనే టాక్. తాజాగా విజయవాడ ఎంపీ కేసునేని నాని ఎపిసోడ్ ఇదే చెబుతోంది. ముందు ముందు జంపింగ్లన్నీ బీజేపీలోకేనంటున్నారు. అంటే టీడీపీ బీ టీమ్ ఏపీలో రెడీ అన్నమాట.